సింహం కుందేలు కథ బుద్ధిర్జ్యస్య బలి బలం తస్య నిర్బుద్ధేస్తు కుతో బలం వనే సింహో మధోన్మత్త శసకేనా నిపాతిత ఈ శ్లోకార్థం మదించిన సింహాన్ని బావిలోకి దూకేలా చేసిన లాగా బుద్ధి ఉన్నవాడికే బలం ఉపయోగపడుతుంది బుద్ధి లేని వాడికి ఎంత బలం ఉన్నా ఏమిటి ప్రయోజనం ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది మృగాలన్నింటినీ చక చకా చంపి వేయసాగింది ఇలా అయితే అడిగి త్వరలోనే ఖాళీ అవుతుందని మృగాలు దాని దగ్గరికి వచ్చి ఇలా చెప్పుకున్నాయి రాజా ప్రతిదినం ఇన్ని ప్రాణాలు తెయటం దేనికి ఒకసారి తినేది ఒక జంతువునే కదా రోజు ఒక మృగాన్ని మీ దగ్గరికి పంపుతాం దానితో మీకు తృప్తి కలుగుతుంది మీకు వేటాడే పని కూడా తప్పుతుంది అందుకు సింహం అంగీకరించింది రోజు ఒక మృగం దాని దగ్గరికి ఆహారంగా వస్తూ ఉండేది ఒకసారి ఒక కుందేలు వంతు వచ్చింది కుందేలు ఈ గండం నుండి బయటపడేది ఎలాగని ఆలోచించసాగింది అది సింహం దగ్గరికి పోతూ పోతూ ఒక బావిలోకి తొంగి చూసింది అందులో తన ప్రతిబింబం కనబడడంతోనే ఆ సింహాన్ని ఎలా చంపవచ్చునో అన్న ఉపాయం దానికి తట్టింది చాలాసేపు పొదల్లో తిరిగి ఆలస్యంగా ఆ సింహం దగ్గరికి చేరింది సింహం కోపంతో మండిపడుతూ నీకెంత పగరు ఇంత ఆలస్యంగా వస్తావా అని గర్జించింది భయం నటిస్తూ కుందేలు రాజా నేను వచ్చేదారిలో ఇంకొక సింహం ఎదురుగా వచ్చి నన్ను నిలవమని ఆజ్ఞాపించింది నేను తమగా ఆహారంగా వెళ్తున్నానని కాబట్టి నన్ను విడిచిపెట్టమని చెప్పగా వాడెవడు అరణ్యానికి రాజు నేనే ఇక్కడే నా మాట చెల్లుబడి కావాలి అంటూ పట్టుపట్టింది నేను అతి కష్టం మీద ఆ సింహానికి ఏవేవో మాయమాటలు చెప్పి తప్పించుకుని వచ్చేసరికి ఇంత ఆలస్యం అని చెప్పింది అప్పుడు ఆ సింహం కోపంతో ఆ క్రొత్త సింహం ఎక్కడుందో చూపించు దాన్ని నేను చంపుతాను అంది కుందేలు ఆ సింహాన్ని బావి దగ్గరికి తీసుకుని పోయి క్రొత్త సింహం అందులో దాగి ఉందని చెప్పింది సింహం తన ప్రత ప్రతిబింబాన్ని చూసి ఇంకొక సింహం అనుకుని భ్రమించి గర్జించింది బావిలో నుంచి ప్రతిధ్వని వినిపించింది ఆ ప్రతిధ్వని విని ఆ సింహం కూడా గర్జిస్తుందనుకొని పట్టలేని కోపంతో ఆ బావిలోకి దూకింది బయటికి రాలేక అక్కడే ప్రాణాలు విడిచింది నీతి బుద్ధిబలం లేని కండబలం నిరర్ధకం ఇనప కండరాలు ఉక్కు నరాలు వాటి మధ్య పిడుగు వంటి పదార్థంతో చేసిన మనస్సు కావాలని వివేకానంద స్వామి బోధించారు కాబట్టి మనకు బుద్ధిబలం కండబలం రెండూ కావాలి ఒక్కటే చాలదు